నాకేం బాగాలేదు, నేను చెప్తున్నా కదా. అంతే, ఏమీ లేవు. అన్ని రేట్లు పెరిగా, ఉప్పు పెరిగా, పప్పు పెరిగా, బస్ టికెట్లు పెరిగా, అన్ని పెరిగా. ఏం పథకాలు? నాకేం ఒక పథకం వస్తున్నదా? మా ఇంట్లో వాళ్ళకి పథకమేలా? ఎందుకు ఆయన నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, ఆ పథకాలే నన్ను ఇంకో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తాయని చెబుతున్నాడు. అదంతా జోకు, పెద్ద జోకు అని చెప్పు. నెక్స్ట్ వచ్చేది మందే తెలుగుదేశమే. టీడీపీకి పునాదులే లేవు, భూస్థాయి అయిపోయిందని చెప్తా. లేదు, అదంతా ఉత్తమ. నెక్స్ట్ వచ్చేది మందే పెద్ద, తెలుసు కదా. ఆ కేసులో బయటకు వచ్చే ఆయన మన తర్వాత ఆ కేసులో బయట పడితే చాలు, ఆయన మళ్ళీ సీఎం గెలిచేది కాదు, కరెక్టా కదా? అదే విషయం. అసలు యోగాలో ఎలా జరుగుతుంది? యోగాలంలో రోజు వస్తున్నా కార్యకర్తలు ఎవరు లేరు, పోలీసులు వాలంటీర్లు చూసినారు కదా నిన్న జనాలు. ఆడ మరి ఎవరు కనిపించట్లేదా? ఎవరికే మాట్లాడే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చూడలేదు నిన్న. విపరీతమైన జనాలు, కరెక్టా కదా? మేము ఈయన కంటిన్యూగా ఉన్నాం కదా. మా బ్రదర్ కూడా లోపల ఉన్నాడు, టీఎన్ఏ సార్. మొత్తంగా 24 పరిస్థితి, 24 కాబోయేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి, లేకుంటే ప్రజలు చచ్చిపోతారా? ఈ రేట్లు తట్టుకోలేక కేంద్రం పెంచింది, మాకు సంబంధం లేదండి. అదే జో, అది కూడా పెద్ద జోకే. అంత అంత 20 రోజులు ఉన్నారండి, వచ్చాడు సెల్ఫీకి పోతుందా?